గవర్నర్ తో సర్కార్ బడ్జెట్ వార్ ముగిసింది. హైకోర్టులో సర్కార్ వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ కు ఓకే చెప్పింది. ప్రగతి భవన్ లో మంత్రులతో చర్చలు జరిపిన సీఎం ఆ తర్వాత రాజ్ భవన్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డిని పంపించారు. దీంతో గవర్నర్ ను కలిసిన మంత్రి అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. గవర్నర్ బడ్జెట్ ఆమోదించట్లేదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను విత్డ్రా చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. దీంతో ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం మీద గవర్నర్పై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. అయితే వీళ్ళు ఏదైతే ఈ రోజు పిటిషన్ వేశారో దాని మీద కోర్టు కూడా ఎటువంటి అభిప్రాయాన్ని మెరిట్స్ మీద కానీ ఇంకా ఏదో విషయాన్ని కూడా కన్సిడర్ చేయకుండా దే నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ ఒపీనియన్. దాన్ని సింపుల్ వాళ్ళు ఏం చేశారు, డిస్పోజ్ చేసి. అలాగే 175 కింద రాజ్యాంగంలో గవర్నర్కి ఈ ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడే అధికారం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా అదే విధంగా 202 ప్రకారంగా ఆ బిల్లును కూడా ఇంట్రోడ్యూస్ చేసేటువంటి పవర్ కూడా గవర్నర్కి ఉంటుంది. అదే విధంగా జరగాలనేటువంటి విషయాన్ని ఈ రోజు ఇద్దరు కూడా తెలపడం జరిగింది. ఉదయం హైకోర్టులో వాదనలు మొదలు కాగానే ఈ విషయంలోకి న్యాయ వ్యవస్థను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు న్యాయమూర్తి. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తుందని మీరే అంటారని కామెంట్స్ చేసింది. దీంతో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చంటూ దవ్వే వాదించారు. 1974లో సుప్రీం ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 174, 153 ప్రకారం గవర్నర్ విధుల్ని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందన్నారు దవ్వే. తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు వచ్చామని వివరించారు. ఇరు వర్గాల వాదనలు వినేందుకు మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది హైకోర్టు. గవర్నర్ తరపున హైకోర్టులో అశోక్ ఆనంద్ వాదనలు వినిపించారు. లాస్ట్ ఇయర్ కూడా గవర్నర్ స్పీచ్ లేదని చెప్పారు. బడ్జెట్ ఫైల్ పంపమని కోరినా సీఎంఓ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదన్నారు. లాస్ట్ ఇయర్ సెషన్ లో గవర్నర్ తో ఎటువంటి చర్చ జరపలేదన్నారు. రిపబ్లిక్ డే రోజు కూడా సీఎం వేడుకలకు హాజరు కాలేదని చెప్పారు. గవర్నర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే గవర్నర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. గవర్నర్ పై వ్యాఖ్యలు సరికాదని, గవర్నర్ ఒక మహిళ అని గుర్తించాలని చెప్పారు. మహిళల్ని గౌరవించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తాను తీసుకువెళ్తానన్నారు దుష్యంత్ దవే. హైకోర్టులో జరిగిన పరిణామాలపై ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రితో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ స్పీచ్ పై చర్చించారు. ఆ తర్వాత ప్రగతి భవన్ కు అసెంబ్లీ కార్యదర్శి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ను కలిసి అసెంబ్లీ సమావేశాల స్కెడ్యూల్ పై చర్చించారు. గవర్నర్ స్పీచ్ ఉండేలా సమావేశాలు స్కెడ్యూల్ చేయాలని అధికారుల్ని ఆదేశించడంతో అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని సూచించారు. చివరి బడ్జెట్లోనైనా కేంద్రం తెలంగాణకు న్యాయం చేయాలన్నారు మంత్రులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నిధులు తేవాలన్నారు. గవర్నర్లు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోడు భూములకు పట్టాలిస్తామన్నారు మంత్రులు. సీఎం కేసీఆర్ దీర్ఘ ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి రాజ్భవన్ ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలన్నారు. రాజ్భవన్ లో ప్రధాని ఫోటోలు పెట్టుకుంటున్నారని తెలిపారు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన గవర్నర్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకన్నారు? గవర్నర్ ను ఎవరు ఎన్నుకున్నారని రాజకీయాలు చేస్తుందని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇక్కడ మేము రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరమైన వ్యవస్థల్ని గౌరవించే సంస్కృతి ఉన్న వాళ్ళం. తప్పకుండా అన్ని రకాలుగా ఏం జరగాలో జరుగుతుంది. బ్రిటిష్ కాలపు స్లేవరీ పోవాలి, దాని చిహ్నాలు పోవాలి అన్నాడు. బానిస పోకడలు, ఆ బానిస చిహ్నాలు పోవాలి. అందుకే రాజ్పత్ పేరును కూడా మేము కర్తవ్య పత్ అని మార్చినాం అని చెప్పి మోడీ గారు గొప్ప స్పీచ్ ఇచ్చిండ్రు. మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే, మరి అవి ఎందుకు ఉండాలనో, అవి ఎందుకో, దానివల్ల ఉపయోగం ఏందో దేశానికి? గవర్నర్ తమిళిసై పరిధులు దాటి వ్యవహరిస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలుపని ఘటనలు ఇప్పటి వరకు లేవన్నారు. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అవిశ్వాస తీర్మానాలు పార్టీ అంతర్గత సమస్య అన్నారు పల్లా. దీనిపై బీజేపీ రాజకీయం అవసరం లేదని చెప్పారు. అసెంబ్లీ ప్రొరోగ్ అయితే ఎట్లా ఉంటుంది, ప్రొరోగ్ కాకపోతే ఎట్లా ఉంటుంది అనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటాం. బడ్జెట్ ని ఆమోదించనని చెప్పేసి అనే అంత దుర్మార్గమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వాలు ఇంతకుముందు లేవు. స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ ఒకటే ఉన్నారు. దానికి వాళ్ళందరూ ఖచ్చితంగా ఎవరెవరు ఏమి ఫేస్ చేయాలో చేస్తారు. పోడు భూములకు ఫిబ్రవరి మొదటి వారంలో పట్టాలిస్తామని, గ్రామ సభల ద్వారా ఇప్పటికే సర్వే పూర్తి చేశామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. పోడు భూములపై కలెక్టర్లతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని సూచించారు. పొడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజాప్రతినిధుల్ని భాగస్వాములను చేయాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉపాధి హామీ పథకం, కాంపోనెంట్ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనుల్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ జలవనరులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ దీర్ఘ ప్రణాళికతో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు కుంటల పునరుద్ధరణ, వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. వనపర్తి జిల్లా చిట్యాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నిరంజన్ రెడ్డి. తెలంగాణలో జలవనరుల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక, ఒకటి భారీ ప్రాజెక్టులు, రెండు చెరువులు కుంటల పునరుద్ధరణ, మూడు వాడుతున్న ప్రతి వాగు వంక మీద చెక్ డ్యాంల నిర్మాణం, తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకొని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేటువంటి బృహత్ పథకానికి ఆయన శ్రీకారం చుట్టినారు. తెలంగాణ వచ్చాక బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రేపు మంత్రి కేటీఆర్ హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఎంజేపీ బాలరా బాలికల వసతి గృహాలను ప్రారంభిస్తారని చెప్పారు. 20 కోట్లతో హాస్టల్ బిల్డింగ్లను నిర్మించామని చెప్పారు. మంత్రివర్యులు కేటీ రామారావు గారి పర్యటన ఉజ్జవల నియోజకవర్గంలో రేపు మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. పులే ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ను ఇనాగ్రేట్ చేసేందుకు, గురుకుల స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసేందుకు మొదటి కార్యక్రమం. అక్కడ పంచాయతీ డిపార్ట్మెంట్ యొక్క కుల సంఘాల భవనానికి కూడా శంకుస్థాపన చేసుకొని అక్కడ నుంచి నేరుగా మేము 2:00 స్టార్ట్ అవుతాం. నేరుగా జమ్మికుంటకు 3:00 రావడం జరుగుతుంది. జమ్మికుంటలో ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రేపు బహిరంగ సభలో పాల్గొనున్నారు మంత్రి కేటీఆర్. సభ ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పరిశీలించారు. కేటీఆర్ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నామన్నారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. హైకోర్టు చాలాసార్లు మొట్టికాయలు వేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ది లేదన్నారు. గవర్నర్ పదవికి గౌరవం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని, సామాన్యుల జీవితాలు దిగజారాయన్నారు బీజేపీ నేతలు. గవర్నర్ను రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఫైల్ ఎంతవరకు వచ్చిందో స్పీకర్ చెప్పాలన్నారు. కేసీఆర్ సర్కార్ తీరుతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లక్డీ కపూల్ గ్లోబల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ను పరామర్శించారు సంజయ్. గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలకు పిలిస్తే నీకు ఇబ్బంది ప్రియ ప్రోడ్ కోసం అమ్ముతారు బడ్జెట్. రాష్ట్ర గవర్నర్ రిజెక్ట్ చేయలే కదా, అని ఫైల్ వాపస్ పంపలే కదా, అంటే ఏదో కోర్టు పోయి బదనాం చేసే ప్రయత్నం చేసిండు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ తో పాటు కార్యకర్తల మీద విచక్షణారితం లాఠీ చార్జ్ చేయడం, యువమోర్చా కార్యకర్తలు చేసే తప్పేది, దానిలో ఆ కేసులలో పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అభ్యర్థులను పెట్టారు, కేసులు పెట్టారు, అంటే ఎవరు ఉద్యమాలు చేయకండి, ఎవరు పరిశీలించకండి అన్నట్టు. మంత్రి కేటీఆర్ పర్యటన సాకుతో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడంపై ఫైర్ అయ్యారు బండి సంజయ్. నిజాం రాజకుటుంబంగా అనుకుంటోందని విమర్శించారు. కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తాము మంత్రులను అడ్డుకోవాలంటే ఆపడం ఎవరితరం కాదన్నారు. అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సంజయ్. కేంద్రం నిధులపై బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ అరవింద్. ఇందూరు సభలో రిజైన్ చేస్తానని కేటీఆర్ చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారని చెప్పారు. కేసీఆర్ హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ ఏమైందని ప్రశ్నించారు. మహిళా గవర్నర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల దొరతనాన్ని తరిమి కొడతామన్నారు అరవింద్. చెరుకు పంటకు ఏం చేసినావు, పసుపు పంటకు ఏం చేసినావు, ఇలా గవర్నర్ గారి పరిస్థితి ఏంటండి? ఆమె ఒక మహిళ, ఆమె ఒక ఓబీసీ మహిళ, ఆమె ఒక డాక్టరు, ఆమె పట్టుకుని ఏం మాటలు మాట్లాడుతున్నారండి? మాట్లాడొచ్చునా? ఇదేనా నువ్వు నేర్పే మీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి సంస్కృతి? నీ దొరతనం నీ బిడ్డ తోలు ఒలుస్తాం రానున్న ఎన్నికల్లో. సీఎం మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ విజయ రామారావు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో గవర్నర్ కు క్షమాపణ చెప్పించిన తర్వాతే కేటీఆర్ కమలాపూర్ కు రావాలన్నారు. రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన జరుగుతోందని ఆరోపించారు హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ. అయితే వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారి పర్యటన ఉన్న సందర్భంగా ప్రతిపక్షాల వాళ్లను నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా అరెస్టు చేయడము ఇది కుటుంబ పాలన నియంతృత్వ ధోరణి. ఇది కేటీఆర్ కేసీఆర్ అహంకార ధోరణికి నిదర్శనంగా ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఏసీడీ ఛార్జీలు తగ్గించాలంటూ వరంగల్ జిల్లా కరీమాబాద్ ఉరుసు ప్రాంతంలోని సబ్స్టేషన్ ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది పేద మధ్యతరగతి కుటుంబాలేనన్నారు బీజేపీ నేతలు. ఏసీడీ ఛార్జీలు తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పట్ల సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుబట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నేతలు. మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. కొత్త ఆసుపత్రుల నిర్మాణం, డాక్టర్ల నియామకంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం వైద్య శాఖలో 11,000 ఖాళీలున్నాయని చెప్పారు. దీనిపై ఎక్కడకు చర్చకు రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. తెలంగాణలో గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. రాజ్యాంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. గవర్నర్ ను అవమానించడం సరికాదన్నారు. పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే నిజంగా ఇది చాలా చిగ్గుచెడ్డు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితి మనం కల్లారా చూస్తున్నాం అంటే నిజంగా బాధాకరం. మరి రాజ్యాంగం మీద గౌరవం లేని ఈ ప్రభుత్వం ఇది గవర్నర్ వ్యవస్థను కించపరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాటం ఫలించిందన్నారు పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. అభ్యర్థుల పోరాటానికి కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ముందుండి ఉద్యమించిందని చెప్పారు. హైకోర్టు కూడా 7 మార్కులు కలపాలని చెప్పినా సర్కార్ వినలేదన్నారు దయాకర్. చివరికి అందరి పోరాటం ఫలితంగా కేసీఆర్ సర్కార్ దిగొచ్చిందన్నారు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరిగిందన్నారు పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. హైకోర్టు ఈరోజు విద్యార్థుల బాసటగా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎస్ఐ కానిస్టేబుల్ నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో పర్సుయేషన్లో ఉండడమే కాకుండా సర్పంచ్ల దీక్షలో సైతం ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన అంశంలో ప్రస్తావన తీసుకురావడం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఈ విజయం కొంతమేరకు సంతృప్తినిచ్చినప్పటికి కూడా భవిష్యత్తులో ఈవెంట్స్ విషయంలో చాలా మూర్ఖంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుకు నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. విభజన హామీలు అమలు చేయాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి 8 అవుతున్న నీటి పంపకాలు జరగలేదని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీపై 150 మందితో ఒక గంట పాటు జంతర్ మంతర్ దగ్గర మౌన దీక్ష చేశారు కోదండరాం. అప్పులను విభజిస్తారు, అదే విధంగా నదిలో నీళ్లను కూడా విభజించాలి. ఇది లెక్క మనం అడగవలసిన అవసరమే లేదు. ఈ విభజన తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ చాలా కీలకమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిలో మనకు న్యాయమైన వాటా దక్కలేదు. మనం చాలా పోరాటాలు చేసినాం. వరద జలాలపై ఆధారపడి కొన్ని ప్రాజెక్టులు మంజూరైనవి తప్ప కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రాలేదు. రాష్ట్రం విభజన చెందకుండా రాష్ట్రంలోని ఒక ప్రాంతం వాటా అడగజాలదు కాబట్టి మనం రాష్ట్రం కావాలని కొట్లాడినాం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కశ్మీర్లో జరిగిన బహిరంగ సభకు 12 పార్టీలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. దేశంలో లౌకిక విలువలు కాపాడమే లక్ష్యమన్న రాహుల్, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎన్నికల గెలుపు కోసం పాదయాత్ర చేయలేదని, ప్రజల కోసం పాదయాత్ర చేశామని ఖర్గే చెప్పారు. దేశానికి రాహుల్ ఓ ఆశకిరణమన్నారు మహబూబా ముఫ్తీ.
భారత్ జోడో యాత్ర ముగిసింది. కాశ్మీర్లో ముగింపు సభకు 27 విపక్ష పార్టీల్ని ఆహ్వానించగా 12 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. శ్రీనగర్లో జాతీయ జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు రాహుల్. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మీటింగ్కు హాజరయ్యారు నేతలు. దేశంలోని ఉదార లౌకిక విలువల్ని కాపాడటమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని రాహుల్ గాంధీ చెప్పారు. తన కోసమో, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసమో ఈ యాత్ర చేయలేదన్నారు. దేశ ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, దానికి అడ్డుగా నిలబడటమే తమ లక్ష్యమన్నారు. లౌకిక విలువల్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో హింసను ప్రోత్సహిస్తోందన్నారు రాహుల్ గాంధీ. ఆర్మీ జవాన్లు, పుల్వామా వీరుల కుటుంబాలకు మాత్రమే ఈ కశ్మీర్ అర్థమవుతుందన్నారు రాహుల్ గాంధీ. తనలా కశ్మీర్లో ఏ బీజేపీ నేత నడవలేడని చెప్పారు. భద్రతా కారణాల వల్ల నన్ను కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. కశ్మీర్ ప్రజలు తన చేతికి గ్రనేడ్ ఇవ్వలేదని, గుండెల నిండా ప్రేమనిచ్చారన్నారు రాహుల్ గాంధీ. मुझे हैंड ग्रेनेड नहीं दिया, अपने दिल खोल कर प्यार दिया. जो हिंसा नहीं सहता है, जिसने हिंसा नहीं देखी है, उसे ये बात समझ नहीं आएगी. जैसे मोदी जी हैं, अमित शाह जी हैं, आरएसएस के लोग हैं, उन्होंने हिंसा नहीं देखी. हम चार दिन पैदल चले, मैं आपको गारंटी देके कह सकता हूँ कि बीजेपी का कोई नेता ऐसे नहीं चल सकता. इसलिए नहीं क्योंकि जम्मू कश्मीर के लोग उनको चलने नहीं देंगे, इसलिए क्योंकि वो डरते हैं. దేశాన్ని విభజించి విచ్ఛిన్నం చేసే రాజకీయాలు చేస్తున్నారన్నారు ప్రియాంక గాంధీ. రాహుల్ చేసింది పాదయాత్ర కాదని, ఆధ్యాత్మిక యాత్ర అన్నారు. ప్రజల బాధ, భావోద్వేగం రాహుల్ గాంధీ హృదయంలోకి ప్రవేశించిందన్నారు ప్రియాంక గాంధీ. ఎన్నికల్లో గెలుపొందడానికి చేసిన పాదయాత్ర కాదన్నారు మల్లికార్జున ఖర్గే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న విద్వేషాలను ఎదుర్కొనేందుకేనన్నారు. జమ్మూ కశ్మీర్లోకి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్పారు ఖర్గే. పేద ధనిక వ్యత్యాసాన్ని పెంచే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. इसीलिए एक तरह से यात्रा एक आध्यात्मिक यात्रा रही और प्रेम के आधार पर इस देश की नींव डली, उसे हम बचा कर रखे. भारत जोड़ो यात्रा का उन्होंने निर्णय लिया और चलने का उन्होंने इरादा किया. जितना बड़ा लंबा रास्ता उन्होंने जो तय किया, डर मुझे भी लगा फासला देखकर, पर मैं बढ़ता गया रास्ता देखकर. జమ్మూ కశ్మీర్లో ఓ ఆశా కిరణాన్ని చూస్తున్నానన్నారు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ. గాడ్సే వారసులు లాక్కున్న రాష్ట్ర హోదాను రాహుల్ పునరుద్ధరిస్తారని చెప్పారు. బీజేపీని ఇష్టపడే వారితో పాటు సోదర భావాన్ని ఇష్టపడేవారు కూడా ఈ దేశంలో ఉన్నారని పాదయాత్ర ద్వారా స్పష్టమైందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా. పశ్చిమం నుంచి తూర్పునకు కూడా మరో యాత్ర చేయాలని రాహుల్ గాంధీకి సూచించారు అబ్దుల్లా. ఐడియాలజీ జమ్మూ కశ్మీర్ అలగ్ సోచ చాహే భాయిచారా చాహే అమన్ రహనా చాహే. జోడో యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత శ్రీనగర్లోని మంచు అందాల్ని ఆస్వాదించారు రాహుల్, ప్రియాంక. మంచుగడ్డలతో స్నోబాల్ ఆటలు ఆడారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ కాసేపు సరదాగా ఎంజాయ్ చేశారు. కన్యాకుమారిలో గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 12 రాష్ట్రాల మీదుగా 75 జిల్లాల్లో 145 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు రాహుల్. ఎస్కే స్టేడియంలో బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. దేశవ్యాప్తంగా 23 ప్రతిపక్ష పార్టీల్ని సభకు ఆహ్వానించగా 12 పార్టీల నేతలు రాహుల్ సభకు హాజరయ్యారు. మరోవైపు ఆహ్వానం ఉన్నప్పటికీ టీడీపీ, టీఎంసీ, ఎస్పీ రాహుల్ సభకు దూరంగా ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా సభకు దూరంగా ఉన్నట్లు ఆయా పార్టీల నేతలు తెలిపారు. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, సిపిఎం, సిపిఐ, పీడీపీ, జేఎంఎం పార్టీల నేతలు రాహుల్ సభకు హాజరయ్యారు.